అక్క ఏం పేరు? అక్క గౌరీ. గౌరీ ఏం చేస్తుంటావు? ఫ్లవర్స్. పూల వ్యాపారం. ఇక పండగ వచ్చింది కదా వినాయక చవితి, బాగానే పోతున్నాయా? పోతానే. ఓకే, ఎంత వస్తుంది మరి రోజుకి? మినిమం ఇక కూలి మందం. కూలి మందం. ఈ రోజు మొత్తం చూసుకోవాలి. మరి దగ్గర దసరా కూడా వస్తాను. ఓకే, ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మరి? పోస్ట్ ఆఫీస్ వరంగల్. వరంగల్ నుంచి తెచ్చుకుంటారు. ఓకే అక్క, మరి ఎక్కడ ఉండేది? అక్కడ బాబుజీ నగర్. ఇదే కాజీపేట. కాజీపేట్ బాబుజీ నగర్. బాబుజీ నగర్. అక్క మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు అక్క? ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్. వచ్చిన ఎప్పుడైనా ఏరియాకి? వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. ఎట్లా ఉంది మరి పనితీరు? ఎట్లా ఉంది? ఏమైనా పని చేస్తాడా మీకు? చేస్తాను అంటే చేస్తాను అంతే. అంటే మీ ఏరియాలో ఈ రోడ్లు కానీ మీకు సహాయం ఉంటే రావడం కానీ ఏమైనా అట్లా అవుతుందా? వస్తాను. వస్తాడు. ఎట్లా అండి వ్యక్తిపరంగా చూసుకుని ఎట్లా? మంచి మంచివాడేనా? మంచివాడు అంటే ఇక మంచివాడే అనుకోవాలి అంతే. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టింది, ఏది డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధ్ అని, ఏదో బీసీ బంధ్ అని, గృహలక్ష్మి అని, ఇట్లా అని చాలా ఉన్నాయి తెలుసు కదా. మరేమైనా వచ్చినాయా? మేమైతే ఇప్పుడు వరకు ఏం పెట్టుకోలేదు, మాకేం రాలేదు. చేసుకోలేదు. ఇంకా మొన్న వచ్చినాయి అంట కానీ మేము ఆ టైం అయిపోయింది అని అన్నారు. ఇక పెట్టుకోలేదు. తెలియదు అట్లా. ఏమో తెలియదు అన్న. మనకు మన ఏరియా వరకు అయితే ఎవరికి రాలేదు ఇంకా అట్లా. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా అక్క, మరి సరే ఎట్లా అంటావు? ఎవరికి ఓటు వేద్దాం అంటావు? ఎవరికి మంచి అనిపిస్తే వాళ్ళకి ఇస్తాం అంతే. అంతే కొన్ని మంచిగానే చేస్తాండు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూసినావు కదా, కాంగ్రెస్ రాజశేఖర ప్రభుత్వం, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఎట్లా ఉంటాయి రెండిట్లో ఏది బాగుంది? టీఆర్ఎస్ బాగుంది. కేసీఆర్ పాలన మంచిగానే ఉండదు అన్న. మీకు ఏదో లోన్స్ అన్నారు కదా మహిళా సంఘం, లోన్స్ అక్క అని? మహిళా సంఘం వస్తానే పోతున్నాయి లోనర్స్. వస్తాను. 1,00,000 రూపాయలు మనిషికి అంటే 10 లక్షలు వస్తే మనిషికి 10 మందికి లక్షలు. ముగ్గురు. ముగ్గురు చదువుకుంటున్నారా? జాబ్ అయితే ఏం లేదు. ఇక జాబ్లు అంటే ఇక చూడాలి అన్నారు కదా, తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. చదువుతుండ్రు ఇంకా అబ్బాయిలు. అబ్బాయి చదువుతుండ్రు, అమ్మాయి చదువుతుంది. ఎట్లా ఉందట మరి విద్య? మంచిగా ఉందట స్కూల్? అట్లానే ఉన్నది. టీఆర్ఎస్ అంటావు? ఏమో ఏది వచ్చేది తెలియదు. అంటే అదే నాన్న. సరే ఏదైతే అది వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా అట్లా అంతే. ఇక కరెక్ట్ అనేది ఏది ఉండదు మన దగ్గర. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉన్నది. కాంగ్రెస్ అంటే ఉంటదంటే ఉంటదంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఇక అట్లా. సరే.